హాయ్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ ప్రశాంత్. తాడేపల్లిగూడెం ధనా రెసిడెన్సీలో జిల్లా చిరంజీవి యువత ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా పట్టణ మరియు మండలాల కమిటీ వేయడం జరిగింది. ఈ మీడియా ద్వారా చిరంజీవి యువత చేసే సేవా కార్యక్రమాలు మరింత మందికి సేవా కార్యక్రమాలు చేసే విధంగా కృషి చేయాలని ఈ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉండవల్లి రమేష్ నాయుడు, జిల్లా చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు కోపల్లి శ్రీనివాస్, శానం రామకృష్ణ, కాకిలేటి మురళీకృష్ణ, గట్టు గోపీకృష్ణ మరియు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు తాడేపల్లిగూడెం చిరంజీవి యువత పాల్గొన్నారు. అనంతరం కరోనా కష్టకాలంలో విశేష సేవలు అందించిన ఇద్దరు ఆరోగ్య శాఖ సిబ్బందిని, ఇద్దరు జనసేన వీర మహిళలను సన్మానించడం జరిగింది. చిరంజీవి గారి పేరు మీద మనం ఎంతో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ముందు ముందు చిరంజీవి గారికి మరింత పేరు చేసుకునే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇదే రోజు కార్యక్రమం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి చిరంజీవి గారు చేసేటువంటి చిరంజీవి గారు అభిమానులు చేసేటువంటి సేవా కార్యక్రమాలు కానీ జనసేన పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఏ విధమైనటువంటి పేపర్ పబ్లిసిటీ కానీ టీవీ పబ్లిసిటీ కానీ ఏ విధంగా ఉండదనే సంగతి మన అందరికీ తెలుస్తున్న విషయం. మరి దాన్ని మన అందరం కూడా ప్రతి ఒక్కరికి ఇవాళ మరి సెల్ ఫోన్ వచ్చింది. ఆ సెల్ ఫోన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రతి వార్డుకి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి అదేవిధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి, డిజిటల్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలనే సంకల్పంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి యొక్క మండలం నుంచి కూడా కొంతమంది యువకుల్ని, కొంతమంది అభిమానుల్ని ఈ డిజిటల్ కమిటీ ఎంపిక చేయడం జరిగింది. ఈ డిజిటల్ కమిటీ ద్వారా మనం చేసేటువంటి చిరంజీవిగా చేసేటువంటి సేవా కార్యక్రమాలు కానీ అదేవిధంగా జనసేన పార్టీ ద్వారా చేసేటువంటి వివిధ కార్యక్రమాలు కానీ ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో ఇమీడియట్గా స్ప్రెడ్ అయ్యే విధంగా అంటే వార్డు నుంచి గ్రామానికి, గ్రామం నుంచి పట్టణానికి, పట్టణం నుంచి స్టేట్కి, స్టేట్ నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇమీడియట్గా అందరికీ చెందే విధంగా అంటే వాళ్ళ ఫేమస్ అయితే కూడా ఎవరు ఏం చూసినా ఏం అవుతుంది. కాబట్టి దాంట్లో మన అందరం కూడా చిరంజీవి గారి అభిమానులు అంటే ప్రతిదానికి ముందుండే వ్యక్తులు, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ముందుండి చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది పేరు తీసుకోవడం ఆల్రెడీ అపాయింట్మెంట్ జరిగింది. ఆ పేరుని మండల కమిటీ అధ్యక్షులుగా కానీ లేదా పట్టణాధ్యక్షులుగా కానీ జనరల్గా కొన్ని పేర్లు మన చిరంజీవి జిల్లా అధ్యక్షులు కోటల శ్రీనివాస్ గారు అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా మన త్వరలోనే మరి